విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్లు హీరోలుగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం F3. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శిరీష్ ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమన్నా, మెహరీన్లు హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అలీ, సోనాల్ చౌహాన్, వెన్నెల కిషోర్ వంటి స్టార్ క్యాస్ట్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని ఖచ్చితంగా చూడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. 2022లో వచ్చిన సినిమాలు అన్నీ పెద్దవే. అవి కూడా యాక్షన్ మోడ్లో సాగిన సినిమాలే. ఈ ఇయర్లో కడుపుబ్బ నవ్వించే సినిమా రాలేదు కాబట్టి F3 మూవీ ఆ లోటును ఖచ్చితంగా తీరుస్తుంది. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలు మినిమం గ్యారంటీ అనే విధంగా ఉంటాయి. F2 బ్లాక్ బాస్టర్ అవ్వడానికి దిల్ రాజు బ్రాండ్ కూడా తోడైంది. ఈసారి కూడా ఆ ఫిట్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. F3 ఖచ్చితంగా చూడాలనుకోవడానికి F2 మూవీని కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ డబుల్ బ్లాక్ బాస్టర్ అయింది. దానికి మించి ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం మొదటి నుండే ధీమాగా చెప్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటి వరకు తెరకెక్కించిన 5 సినిమాలు పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సర్లేరు, నీకెవరు అన్నీ హిట్ అయ్యాయి. కాబట్టి ఈ మూవీతో అతను హిట్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ను కంప్లీట్ చేస్తాడని అంతా భావిస్తున్నారు. మెహరీన్ F2లో చేసిన కామెడీ అంతా ఇంత కాదు. ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్గా వచ్చిందంటే ఈమె కామెడీ కూడా ఒక కారణం అని చెప్పాలి. F3లో కూడా ఈమె కామెడీ ట్రాక్ హైలైట్గా వర్ణించింది. F2లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కామెడీ కూడా బాగా పండింది. ఎంతుంటే అంత అంటూ ఈమె చేసిన కామెడీ అందరినీ ఆకట్టుకుంది. F3లో కూడా ఈమె కామెడీ ట్రాక్ హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు అన్నీ సక్సెస్ అయినవి. కామెడీ ట్రాక్ ఉంటే కనుక అతను విశ్వరూపం చూపిస్తూ ఉంటాడు. ఈ మూవీలో రేసికడితో బాధపడే వ్యక్తిగా అతను కనిపించబోతున్నాడు. ఇలాంటి పాత్ర దొరికితే వెంకీ చెల్దగిపోవడం ఖాయం. వరుణ్ తేజ్ హానెస్ట్ పర్ఫార్మర్. ఈ మూవీలో అతను నత్తితో బాధపడే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. F2 కంటే కూడా F3లో అతను సన్నగా మరియు గ్లామర్గా కనిపిస్తున్నాడు. ఇతని పాత్ర కూడా హైలైట్ అయిందని టాక్. సునీల్కు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సరైన సినిమా పడలేదు. అతనికి ఈసారి ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ దొరికింది. F2లో ఇతని పాత్ర లేదు, F3లో యాడ్ చేశారు. ఇందులో అతని పాత్ర అద్భుతంగా వచ్చిందని టాక్. F3 ఇతనికి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టే మూవీ అవుతుందని అభిమానుల అభిప్రాయం. పూజా హెగ్డే ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇటీవల విడుదలైన ఆ సాంగ్కు సంబంధించిన ప్రోమోస్ అన్నీ బాగున్నాయి. F3లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ కూడా హిట్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.